हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 000। रोज मोकल की नीलू बोई कुंडा वारम लो उक्कसारी मात्र में कुंडी लो मोकल की नीलू बोसे उक्का प्लान चेप्ते इष्ट में ना इष्ट में गदे अंदर किष्ट मंडे रोज नीलू बोई टमंटे इपड़ अंदर के कुदरतुंदी कुदरक पोचू లేదంటే వన్ వీక్ ఊరెళ్దామనుకుంటాము, లేదంటే ఎవరికి అప్పచెప్ప బుద్ధి కాదు, మన డ్యూటీస్ ఎందుకు వేరే వాళ్ళని బతిమిలాడ అప్పచెప్పటం, లేదా రోజు మర్చిపోతుండొచ్చు, ఎండలకేమో వడిలిపోతాయి, మరి కుండీల్లో మొక్కలు మనకి ఇష్టమైన మొక్కలు మరి వడిలిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలి, మనం కూడా రోజు నీళ్లు పోయకుండా ఉండాలి అంటే ఒక ప్లాన్ ఉంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రండి మరి. సో కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి లైక్ రోజు చెప్పి మర్చిపోతున్నా, సబ్స్క్రైబ్ చేయాలి, రెడ్ బటన్ పైన ఉంటుంది కదా అది సబ్స్క్రైబ్ అంటారు, సబ్స్క్రైబ్ చేయాలి. ఇక అందరు యూట్యూబర్స్ అనేదే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఒక గంట కనపడుతుంది, ఆ గంట కనుక కొడితే బెల్ ఐకాన్ అంటారు, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఫన్నీగా ఉంది బట్ ఇదే ఫ్యాక్ట్, ప్రతి యూట్యూబర్ అనేది ఇదే. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, గంట కొట్టండి. సరే వీడియోలోకి వచ్చేద్దాం రండి. సో ఫ్రెండ్స్ మొదలు పెడదాం. ఇంట్లో పనికిరాని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కావాలి. వీటికి కావాల్సిన 3 ఐటమ్స్ అండి, దారం లేదంటే కాటన్ క్లాత్ కావాలి, రబ్బర్ బ్యాండ్ కావాలి, వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్స్ ఏంటంటే మీకు 4 to 5 డేస్ వాటర్ పోయకుండా ఉండాలంటే చిన్న సైజ్ బాటిల్ కావాలి. అదే కనుక చాలా రోజుల వరకు ఊరెళ్తున్నారు, ఒక 10 డేస్ 15 డేస్ వరకు వాటర్ పోయదలుచుకోవట్లేదు అంటే పెద్ద బాటిల్ కావాలి అంతే. సో స్టార్ట్ చేద్దాం రండి. సో వాటర్ బాటిల్ 1 లీటర్ తీసుకున్నాను, రబ్బర్ బ్యాండ్స్ కావాలి. సో ఇల్లు క్లీనింగ్ క్లాత్నే ప్యూర్ కాటన్ ఇది, లేకపోతే అబ్జార్బ్ చేయదన్నమాట వాటర్, లేదంటే దారం కూడా మనం లావుగా చుట్టి 10 వరుసలు అట్లా చుట్టి పెట్టొచ్చు. అంటే కాటనే కావాలి, సిల్క్ కానీ వేరే కానీ సూట్ కావు. సో రాయి తీసుకోవాలి, కొంచెం పెద్ద రాయి అయింది. సో చిన్న రాళ్ళు ఏంటంటే ఆ దారం అనేది అడుగు కంట వెళ్ళిపోయి ఉండాలి, సో కొంచెం బరువు ఉండాలి కాబట్టి నేను చిన్న రాయి కంకర రాయి తీసుకొని దానికి తాడు పెట్టి కట్టొచ్చు లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నా. సో ఒకటి నేను శాంపుల్గా ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మీరు వారం రోజులు ఊరెళ్ళినా కానీ ఎవరిని అడగాల్సిన పని లేదు, బాటిల్స్ కలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసినట్టయితే మనం 1 వీక్ 10 డేస్ వరకు వాటర్ పోయకుండా సరిపోతుంది. చుక్క గారి మొక్క కూడా చాలా బాగా దాని ఏదో అంటారు కదా, పొలాల్లో పెడతారు చూడండి, నీళ్లు పడతా ఉంటాయి, దాని ఏదో డ్రిప్ ఇరిగేషన్ లాగా చుక్క పడి చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. సో చూడండి పైన పడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలి. సో ఇది మెల్లిగా వాటర్ అబ్జార్బ్ చేస్తుంది, కొంచెం సేపు అయినాక నేను మీకు చూపిస్తాను వాటర్ ఎలా దీని నుంచి కారుతుంది అనేది, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో కొంచెం సేపట్లో చూడండి వాటరు మెల్లగా పీలుస్తుంది, చూడండి చూడండి ఒక్కో చుక్క కొంచెం సేపు అయినాక ఇంకొంచెం జోరుగా పడతాయి. ఒక్కో చుక్క మొదట్లో పడేసరికి తేమగా ఉండి చక్కగా మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. ఇక రోజు కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు, ఈ బాటిల్ చుట్టూతా మనం క్రీపర్స్ చుట్టేసి పెట్టేయచ్చు, 4 రోజులకి వారానికి ఒకసారి బాటిల్ నింపేస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఇది కాటన్ క్లాత్ అయి ఉండాలి, లేదంటే మనకి పీల్చదు అన్నమాట, వేస్ట్ అయిపోద్ది మనం చేసింది. సో ఇప్పుడైతే నేను కింద ఉన్న కుండీలో పెడుతున్నాను. సో దీన్ని ఉండటానికి ఒక కర్ర కట్టి చక్కగా పెట్టాలి, బాటిల్ ఈదురుగాలికి పడిపోకుండా చేయకుండా, లేకపోతే మనం చేసిన శ్రమ అంతా పోతుంది. సో ఈ మొదలు అనేది ఆ చెట్టు మీద పెట్టేశాను. సో ఏమోది ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఇక హ్యాంగింగ్ పాట్స్కి ఎట్లా పెట్టాలి, హ్యాంగింగ్ పాట్స్ కూడా సేమ్ మోడలే, కొంచెం చిన్న బాటిల్ అయితే కనపడకుండా ఉంటుంది. సో అదే బాటిల్ నేను పెట్టి చూపిస్తున్నా. సో పైన కట్టేసేయాలి, బాటిల్కిను ఆ తాళ్ళకేసి కట్టేయాలి, లేకపోతే అది పడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఇలా మొదలు 3 వేసి ఇట్లా గట్టిగా కట్టేసామనుకో ఇంకా పడే అవకాశమే లేదు, చక్కగా వాటర్ డ్రాప్స్ పడతా ఉంటాయి చూడండి. దాన్ని మనం హోల్స్ పెట్టి పైనుంచి 2-3 హోల్స్ పెట్టి మనీ ప్లాంట్ కూడా వేయచ్చు అందులో, ఎందుకంటే బాటిల్ చీదరగా కనపడుతుంది అనుకుంటే ఇదేమో కింద హోల్స్ పెట్టాం, దానికేమో ఓన్లీ పైన
లేదంటే మొదట్లో నుంచి కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా 4-5 మనీ ప్లాంట్ క్రీపర్స్ పెట్టాము అంటే కనపడ. సో ఈ విధంగా పనికిరాని బాటిల్స్ అన్నిటినీ తీసుకొని శుభ్రంగా అన్ని కుండీల్లో పెట్టి ఈ బాటిల్స్ కనపడకుండా క్రీపర్స్ చుట్టేసి డెకరేట్ చేసి ఆ బాటిల్స్ వారాన్ని సండే సండే నింపామంటే సరిపోద్ది. లేదంటే ఊరు వెళ్ళినా సరే ఇలా మనం ప్లాన్గా చేసుకుంటే ఎవరిని మనం నీళ్లు పోయామని అడగాల్సిన అవసరమే లేదు. బట్ ఆ క్లాత్ అనేది కాటన్ అయితేనే అబ్జార్బ్ చేస్తుంది, కాటన్ ఫ్యాబ్రిక్ ఆర్ దారం అయితేనే మనకి ఇది పనిచేస్తుంది. పొరపాటున పాలిస్టర్ ఆర్ సిల్క్ ఆర్ వాట్ ఎవర్ అట్లా పెడితే పనిచేయదు అనమాట, అంటే క్లాత్ పీల్చదు. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మేము బాటిల్ చేసాము చూడండి, ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూస్తే దాని అందం తెలుస్తుంది. సో ఇలా కనపడకుండా దీని చుట్టూత క్రీపర్స్ చుట్టటము కనపడ్డా బాగానే ఉంది చూడండి ఆ క్లాత్ కలర్. సో చాలా బాటిల్స్ నేను అలా దాచుంచాను ఎందుకంటే రోజు వాటర్ పోయటానికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇలా హుక్ ఉన్నవైతే చక్కగా హుక్ మనం పైన కట్టేసామంటే ఇంకా మనకు అది పడిపోకుండా బాటిల్ బెసక్కుండా ఉంటుంది. మరి పడిపోతే వేస్ట్ కదా వాటర్ బాటిల్. సో ఇవి కుక్క ఇవేమో కుక్కేమున్నాయి బాబానికి వస్తాయని దాశాను. ఇంకా ఈ చిన్న బాటిల్స్ ఏమో మనకి హ్యాంగింగ్ పాట్స్కి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి నేను ఒక్క చేత్తో పెడుతున్నా, నేను రేపు షార్ట్లో ఇవన్నీ నేను ఇప్పుడు తయారు చేస్తాను. కొంతసేపు అయినాక రేపు ఒక షార్ట్ పెడతా చూడండి. మొక్కలన్నింటినీ బాటిల్స్ అన్నిటికీ ఇట్లా డెకరేటివ్గా చుట్టి నేను అన్ని మొక్కల్లో పెట్టి మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను, రేపు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.